అతి తక్కువ ఖర్చుతో విదేశాలలో ఎంబీబీఎస్ విద్య. కేర్ ఆఫ్ విశాల్ ఓవర్సీస్. హాయ్, వెల్కమ్ టు iDream. గ్రామ వాలంటీర్ వ్యవస్థ మీద పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ ఇంకా దుమారంని రేపుతూనే ఉన్నాయి. మహిళా కమిషన్ కూడా నోటీసులు జారీ చేసింది, 10 రోజుల్లో ఆన్సర్ చెయ్యాలి అంటూ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు గ్రామ వాలంటీర్స్ కూడా చాలా మంది నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మాకు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మాట్లాడదాం, మనతో పాటు ఉన్నారు చైతన్య రెడ్డి, విజయవాడ. కార్పొరేటర్ మేడం నమస్తే. నమస్తే అండి. యా, పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ గ్రామ వాలంటీర్ వ్యవస్థ మీద, ఇప్పుడైతే 2-3 రోజుల నుంచి ఆ కామెంట్స్ చేసినప్పటి నుంచి కూడా ఆందోళనలు జరుగుతున్నాయి, మహిళా కమిషన్ రెస్పాండ్ అయింది, ఏంటి మీ రియాక్షన్? మేడం, ఇది చాలా నిజంగా ఒక విధంగా చెప్పాలంటే యాజ్ ఎ విమెన్ చాలా బాధపడుతున్నాము. ఎందుకు అని అంటే విమెన్ వాలంటీర్స్ అందరూ కూడా, ఎస్పెషల్లీ విమెన్ వాలంటీర్స్, ఈరోజు ఫ్యామిలీస్ ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పిల్లలు హస్బెండ్స్ ని ఒప్పించుకొని సోషల్ సర్వీస్ చేయడానికి వాళ్ళకి మనమేమి వేలలో లక్షల్లో జీతాలు ఇవ్వట్లేదు. జస్ట్ ఒక 5,000 ఆన్రోరియం తీసుకొని సోషల్ సర్వీస్ చేయడానికి జగనన్న మీద అభిమానంతో వీళ్ళందరూ కూడా ఈరోజు బయటికి వస్తా ఉన్నారు. సో అలాంటి వాళ్ళని పట్టుకొని ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, ఇళ్లలో ఉండేటువంటి ఒంటరి మహిళలు ఇన్ఫర్మేషన్ సంఘ విద్రోహులకు ఇస్తున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటే నిజంగా ఆయన ఎంత దిగజారుడుతనానికి ఇది లోనయ్యాడు అనేది ఈ ఒక్క విషయం చూస్తేనే అర్థమవుతా ఉంది మాకు. అది కాక ఇతను ఇంత ఇదిగా వాలంటీర్స్ గురించి మాట్లాడి ఇంత నీచమైన స్థితికి దిగజారితే ఆ దిగజారుడుతనాన్ని కూడా వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అయ్యి పవన్ కళ్యాణ్ ఫోటోలకి పాలాభిషేకాలు కూడా చేస్తా ఉన్నారు. వీళ్ళ జన సైకోలు అందరూ కూడా ఏం సాధించాడని పాలాభిషేకాలు చేస్తున్నారు. అంటే వాలంటీర్స్ ని తిడితే అది ఒక గొప్ప ఇదిగా ఫీల్ అయిపోయి వాలంటీర్స్ ని తిడితే రాష్ట్రం అంతటా కూడా ఒక్కసారిగా షాక్ లో ఉండి వాలంటీర్స్ బయటికి వచ్చి మహిళలందరూ బయటికి వచ్చి అన్ని విధాలుగా కూడా యాక్షన్స్ తీసుకుంటే వీళ్ళేమో మా నాయకుడు ఏదో సాధించేశాడని చెప్పేసి పాలాభిషేకాలు చేస్తా ఉన్నారు. అట్లా ఉంది వీళ్ళ పిచ్చి పరిస్థితి, అట్లా ఉంది ఈరోజు. ఇప్పుడు కేంద్ర నిఘా వర్గాలే నాకు సమాచారం అందించాయి, గ్రామ వాలంటీర్ వ్యవస్థలో డాటా మొత్తం చోరీ అయి అసాంఘిక కార్యకలాపాలకు ఇది ఒక కారణం అవుతుంది అంటూ కూడా కామెంట్ చేసిన సిచ్యువేషన్ ఉంది. కేంద్ర నిఘా వర్గాలు అంటే ఎవరు మేడం? ఈయనకి కేంద్ర నిఘా వర్గాలు అంటే ఈయనకి అన్ని వైపుల నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది ఓవరాల్ గా ఒకటే పర్సన్, చంద్రబాబు నాయుడు. సో ఈయన వరకు కేంద్ర నిఘా వర్గం అంటే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆయన ఒక రాష్ట్రంలో మనల్ని అందరూ మర్చిపోతున్నారు, మళ్ళీ ఏదో ఒక అలజడి సృష్టించాలి అని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వగానే ఈయన ఎవరి మీద పడిపోలేదు. మొన్నటిదాకా ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, ఏ నియోజకవర్గానికి మీటింగ్ వెళ్తే ఆ నియోజకవర్గంలో కన్సర్న్ ఎమ్మెల్యేల మీద పడిపోయి రచ్చరచ్చ చేశాడు. అది ఎవరు కూడా ప్రజలు వినే పరిస్థితిలో లేరు. సో ఇంకేం చేస్తే అలజడి సృష్టించవచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు, వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలి అని అంటే నెక్స్ట్ ప్రతి ఇంటికి కూడా కనెక్ట్ అయిన పర్సన్స్ ఎవరు అంటే వాలంటీర్స్. బిహేవియర్ స్టార్ట్ చేసి వాలంటీర్స్ ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడుతూ వాళ్ళని, కరోనా టైంలో చూసుకున్నట్లయితే అసలు వాలంటీర్స్ అందరూ కూడా చాలా మెచ్చుకునే విధంగా రెడ్ జోన్స్ లో ఉన్నటువంటి కరోనా పేషెంట్స్ ఉన్నటువంటి ఇళ్ళకి కూడా వెళ్ళి వాళ్ళని సర్వీస్ చేసి మన అందరం చూసాం. ఆ టైంలో అటు చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఎక్కడ బయటకు వస్తే కరోనా అంటుకుంటుందని భయంతో హైదరాబాద్ లో చక్కగా వాళ్ళ ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. ఆ టైం అంతా కూడా ఇంట్లో పడుకొని ఈ రోజు వచ్చి వాలంటీర్స్ గురించి మాట్లాడుతా ఉంటే సిగ్గనిపించట్లేదా అతనికి అని చెప్పేసి ఈరోజు వాలంటీర్స్ డైరెక్ట్ గా రోడ్డు మీదకి వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు అతను బహిరంగంగా. ఆయన ఏ బహిరంగ సభలో అయితే వాళ్ళందరినీ కూడా చాలా నీచంగా మాట్లాడాడో అదే బహిరంగ సభలో వాలంటీర్స్ అందరు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాలంటీర్స్ అందరికి కూడా క్షమాపణ చెప్పి తీరాల్సిందే అతను. చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి ఏంటి సంబంధం మ్యామ్? చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ ఏం పొత్తులో లేరు కదా? పొత్తులో లేకపోతే ఈయనని తిడితే ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు, లేకపోతే ఆయనకి ఏదైనా దెబ్బ తగిలితే ఈయనకి ఎందుకు నొప్పి వస్తుందండి? ఇద్దరు పొత్తులో లేరని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పరు, అన్ని వాళ్ళ మధ్యలో అన్ని జరగాల్సిన మీటింగ్స్ అన్ని జరిగాయి, చక్కగా మాట్లాడుకున్నారు, అన్ని పెట్టారు. నిదానంగా ఎలక్షన్స్ కి ఒక 2 నెలల్లో 3 నెలల్లో ముందు డెఫినెట్ గా బయటపడతారు. సింగిల్ గా వచ్చే దమ్ము పవన్ కళ్యాణ్ కి లేదు, సింగిల్ గా పోటీ చేసే ధైర్యం చంద్రబాబు నాయుడుకి లేదు. వాళ్ళిద్దరూ సింగిల్ గా పోటీ చేస్తే
డెఫినెట్ గా డిపాజిట్లు కూడా రావని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది. ఖచ్చితంగా పొత్తులో ఉంటారు వాళ్ళు, పొత్తులో పోటీ చేస్తారు అని ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు బోల్డెడ్ సూచనలు ఇచ్చారు. పొత్తులో లేకపోతే నేను సీఎం అభ్యర్థిని కాదు, నేను సీఎం గా పోటీ చేసే అంత అంత గొప్ప వ్యక్తిని కాదు, నాకేదో కొన్ని సీట్లు నాకు ఇస్తే చాలు, నేను అసెంబ్లీలోకి అడుగు పెడితే చాలు అని పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడతాడు? ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఉంటే నేనే సీఎం క్యాండిడేట్ అని అనౌన్స్ చేసుకుని అంటున్నాడు కదా, ఇప్పుడు నేనే సీఎం క్యాండిడేట్ అంటున్నారు కదా, అందుకనే అందులో భాగంగానే అన్ని టాపిక్స్ మీద మాట్లాడుతున్నారు, అట్లనే గ్రామ వాలంటీర్ల మీద కూడా మాట్లాడారు. అందుకే అదేనండి, ఇప్పుడు అతనికి మైండ్ పనిచేయట్లేదు, పూర్తిగా పిచ్చోడ్ అయిపోయాడు. కొద్ది రోజుల క్రితం నేనే సీఎం క్యాండిడేట్ అని అన్నాడు. మధ్యలో కొన్ని సభల్లో మీరు చూసే ఉంటారు, నేను సీఎం అయ్యాను తర్వాత నాకు లేదు, నేను సీఎం క్యాండిడేట్ నేమ్ కాదు, నేను అసెంబ్లీలో అడుగు పెడితే చాలు, లేదంటే నాకు కొన్ని సీట్లు ఇస్తే చాలు అన్న మాటలు కూడా పవన్ కళ్యాణే అన్నాడుగా రీసెంట్ గా, అది కూడా మీరు వినే ఉంటారుగా. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 2 రోజుల తర్వాత వచ్చేసి మళ్ళీ నేనే సీఎంని అని చెప్పుకుంటున్నాడు. సో అతను సీఎం అవుతాడా, ఒక ఎమ్మెల్యే అవుతాడా, లేకపోతే చంద్రబాబు పాలేరు అవుతాడా అనే క్లారిటీ ఆయనకే లేదు. ఎలాస్లీ మ్యామ్, ఎందుకు గ్రామ వాలంటీర్లనే టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్, ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు హోల్ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వాలంటీర్స్ మీదుగా నడిపిస్తున్నారు. ఈరోజు ఏ ప్రజాప్రతినిధులు కానివ్వండి, కార్పొరేటర్స్ కానివ్వండి, వార్డ్ మెంబర్స్ కానివ్వండి, మా ఎవరి దగ్గరికి కూడా వచ్చి మాకు ఈ పథకం కావాలి అని చెప్పేసి మా చుట్టూతానో ఆఫీసర్ చుట్టూతానో తిరిగే పరిస్థితి ఈరోజు ఏ ప్రజానీకానికి కూడా లేదు. డైరెక్ట్ గా ఫ్రమ్ ద గవర్నమెంట్ టు ద పీపుల్ మధ్యలో వాలంటీర్స్ ని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తూ డిబిటి ద్వారా డైరెక్ట్ గా బెనిఫిషరీస్ కి ట్రాన్స్ఫర్ చేసే విధంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఆ డాక్యుమెంట్స్ కానీ సర్టిఫికెట్స్ కానీ అన్నిటినీ కూడా ఇది వరకు గతంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్స్ లేని టైంలో ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి అని అంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కాళ్ళరిగేలాగా తిరగాలి. ఆ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఆ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే లోకల్ గా ఉండే కార్పొరేటర్ ఒక సంతకం పెట్టడము, వార్డ్ మెంబర్ ఒక సంతకం పెట్టడం, ఇలాంటివన్నీ కూడా చేసేవాళ్ళు. సో ఇంత మంది దగ్గరికి తిరిగే పని లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా ఒక వాలంటీర్ వచ్చి నీ ఇంటికి చక్కగా నీ దగ్గర కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని అదంతా కూడా రెడీ చేసి సర్టిఫికేట్ రెడీ అయిన తర్వాత తెచ్చి నీకు ఇస్తున్నారు. సో ఈ శ్రమ అంతా తగ్గితే ప్రజలు హ్యాపీగా ఉంటారు. అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఉండిపోతున్నారు, అది వీళ్ళు జీర్ణించుకోలేక తట్టుకోలేక. సో ఇదంతా ఆంధ్ర రాష్ట్రంలో సాధ్యమవుతుంది అని అంటే ఒక వాలంటీర్ వ్యవస్థ వల్ల. అటువంటి వ్యవస్థనే కించపరిచే అటువంటి వ్యవస్థ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ ప్రజలకి క్రియేట్ చేస్తే డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారి మీద అల్టిమేట్ గా ప్రజలకి అభిమానం తగ్గుతుందేమో అని ప్రయత్నిస్తున్నాడు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అభిమానిస్తున్నారో అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పేదవాడి ఇంట్లో ఒక 4 5 ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే 6 వ్యక్తి వాలంటీర్ అవుతున్నాడు అండి ప్రతి ఇంట్లో కూడా. ఈరోజు అమ్మ నాన్న అక్క చెల్లి లేదంటే ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఇద్దరు ఉంటారు, ఆ లాస్ట్ పర్సన్ ఎవరు అంటే వాలంటీర్. అంత చక్కగా ఫ్యామిలీ గురించి కేర్ తీసుకుంటూ ఆ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి కూడా రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇస్తూ, పెద్దవాళ్ళు ఉంటే తెల్లారు 4 వెళ్ళి తలుపు కొట్టి తాత నీకు ఈరోజు పెన్షన్ డబ్బులు తీసుకొచ్చిందని చెప్పేసి వాళ్ళ చేతిలో పెట్టడం, ఆ లేడీస్ కి ఆసరా డబ్బులు కానివ్వండి లేదంటే ఏదైనా సరే ఆ లేడీస్ కి అక్కనో లేకపోతే వదినానో వెళ్ళి పలకరించడం. ఈరోజు ప్రతి ఒక్క వాలంటీర్ కూడా ఏదో ఒక వరుసతోటి అక్కనో వదినానో అవ్వానో తాతానో బాబాయ్యనో అన్నానో ఇలా పిలుచుకుంటూ ఇళ్ళకి వెళ్తున్నారు. అంతటి అభిమానాన్ని వాలంటీర్ సంపాదించుకున్నారు. ఇదంతా కొలాప్స్ చేయాలి అని అంటే ఏదో ఒక కుట్ర పన్నాలు కాబట్టి అటు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఈ డ్రామాకి తెరలేపి వాలంటీర్స్ అందరి వాళ్ళ బాధపడే విధంగా అంత కష్టాన్ని కూడా వాళ్ళు మర్చిపోయే పనులు చేస్తా ఉంటే అవన్నిటిని పక్కన పెట్టేసి సింపుల్ గా వీళ్ళు జస్ట్ ఇన్ఫర్మేషన్ సంఘ విద్రోహులకి ఇవ్వడానికే వైసీపీ నాయకులు వీళ్ళు వాలంటీర్స్ అనే వ్యవస్థను పెట్టి ఇళ్ళకి పంపిస్తున్నారు అన్న మాట అనడం నిజంగా చాలా సిగ్గుచేటుతనం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ చైతన్య. థ్యాంక్ యూ.